శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మీనరాశి వారికి ఈ మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ మే నెలలో శుభ ఫలితాలని కొద్దిగా తక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ మాసంలో వీరు చేసేటువంటి పనిలో అనవసరమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎక్కువగా పెంచుకొని అవసరమైనటువంటి ఆలోచన విధానాన్ని తగ్గించుకొని ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ఏదో పరంగా మాటలు అనేవి అనిపించుకుంటూనే ఉంటారు, ఏదో విధంగా ఆ కుటుంబంలో మాట పడుతూనే ఉంటారు ఈ మాసంలో. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటి ఆలోచన వలన కూడా వారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలలో ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులు కొద్దిగా ఆలోచన చేసి సమయానుకూలంగా కనుక వారు చదువుకున్నట్టయితే వారికి కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది, విద్య విషయంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో, జాబ్ చేసేవారు, వారికి ఈ మాసంలో కొద్దిగా కలిసి వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు చేసే పనిలో ఎవరో ఏదో విధంగా ఆటంకంగా మనకు ఎదురుస్తూ ఉంటారు. అలా రావడం వలన మనకు వారు కొన్ని ఇబ్బందులు పెట్టడం వలన చేసినటువంటి ఉద్యోగంలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో కూడా మనం చేసేటువంటి పనికి మనం ఒక పని చేస్తే ఆ మనం చేసే పనిని ఎదుటివారు కూడా ప్రారంభించి ఆ పని వలన మనము కొద్దిగా ముందుకు వెళ్లకుండా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఒక వస్తువు తెచ్చి అమ్ముతూ ఉంటే ఆ వస్తువును కూడా అతను తెచ్చుకొని ఎదుటి వాళ్ళు అమ్ముతూ మనల్ని లాభం రాకుండా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ మనకు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మనకు వ్యాపార సంస్థలలో మనకు ఎదురుగా వచ్చి వ్యాపారం చేసే వాళ్ళు మనకు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ మాసంలో ఎవరి చేత గొడవ పడకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా మన వ్యాపార స్థలంలోనే మనం కూర్చొని వ్యాపారం చేసుకున్నట్టయితే కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో శుభకార్యాల విషయానికి వస్తే శుభకార్యాలు చేద్దామనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ శుభకార్యాలకు తగ్గట్టుగా డబ్బులు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆ శుభకార్యాన్ని కూడా ముగించే అవకాశం ఉంటుంది. దానివలన కూడా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశివారు వీలైనంత వరకు ఈ మాసంలో తగు జాగ్రత్తలు తీసుకొని కనుక ముందుకు వెళ్ళినట్టయితే శుభ ఫలితాలను పొందే అవకాశము తప్పనిసరిగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.